హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్, మీరు చూస్తున్నారు టెక్నో స్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్ లో పొందొచ్చు. అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్ లో నా వీడియోస్ అందరి నోటిఫికేషన్ పొందండి. సో ఫ్రెండ్స్, ఇవాళతో నాది 17K వ్యూస్ అనేది పూర్తయింది నా ఛానల్. సో ఈ సందర్భంగా మీకోసం నేను ప్రతిరోజు ఒక టెక్ న్యూస్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో టెక్ న్యూస్ అంటే మీకు గ్యాడ్జెట్ సంబంధించింది, అలాగే కొత్త కొత్త అప్డేట్స్ ఏవస్తాయి టెక్ సంబంధించింది ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవాళ టెక్ న్యూస్ మనం స్టార్ట్ చేసిద్దాం. సో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి మనకి షామి నుండి షామి ఎంఐ మ్యాక్స్ 3 చైనాలో జూలైలో లాంచ్ చేయబోతున్నారు. సో దాని స్పెక్స్ అనేది ఇప్పుడు మనకి లీక్ అయింది. సో స్పెక్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇందులో ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే MIUI 10 ఎలాగో అప్డేట్ అనేది రిలీజ్ చేశారు. సో దాని ప్రకారమే MIUI 10 తో వస్తుంది. 5500 mAh తోటి లాంచ్ అయిపోతున్నారు చైనాలో. సో ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 20MP క్యామ్. సో ఇది రెడ్మీ నోట్ 5 ప్రో లానే ఉంటది. సో ఫ్రంట్ MP వచ్చేసరికి 20, బ్యాక్ వచ్చేసరికి 13+5 క్యామ్ నుంచి లాంచ్ అయిపోతున్నారు. సో ఇది ఆండ్రాయిడ్ ఓరియో 8.1 తో వస్తుంది అని అంటున్నారు. సో చూడాలి ఏ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ మంత్ లో లాంచ్ అవుతుంది కదా చైనాలో, అలాగే మనకు కూడా ఇండియా కూడా 1 మంత్ లో వచ్చేస్తుంది. ఇంకా 18:9 ఆస్పెక్ట్ రేషియో ఫుల్ HD డిస్ప్లే తో లాంచ్ అయిపోతున్నారు అని న్యూస్ వచ్చింది. సో ఇదైతే అఫీషియల్ గా ఇంకా క్లారిటీ లేదు. మనకి జూలైలో ఈవెంట్ వస్తుంది కదా, దాన్ని కూడా నేను లైవ్ లో పెట్టడం ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రెడ్మీ నోట్ 5 ప్రో 15,000 కదా, సో దీన్ని కూడా 3GB వేరియంట్ కాకుండా 4GB ర్యామ్ వేరియంట్, అలాగే 6GB ర్యామ్ వేరియంట్, 64GB రోమ్ తో, అలాగే 128GB రోమ్ తో లాంచ్ అయిపోతారు. అలాగే దీని ప్రైస్ చూసుకునేసరికి మేబీ 20,000 rupees లోపల ఉండొచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి, కరెక్ట్ గా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి BSNL నుంచి ఈద్ ముబారక్ STV 786 అనే ప్లాన్ ని లాంచ్ చేశారు. సో ఈ ప్లాన్ తో మీరేం చేయొచ్చు అంటే 5 months రోజు 2GB లెక్క యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు 786 rupees కే 5 months వరకు ప్రతిరోజు 2GB డేటా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ప్లాన్, జియోకి దెబ్బగా BSNL వాళ్ళు తెచ్చారని చెప్పుకోవచ్చు. సో BSNL ఒక మంచి ప్లాన్, మీరు కావాలంటే 786 rupees తో రీఛార్జ్ చేయించుకుంటే 5 months వరకు ఎవ్రీడే 2GB ఫ్రీగా పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడు నుండి ఎదురు చేస్తున్న వాట్సాప్ సంబంధించింది గ్రూప్ వీడియో కాలింగ్ అనేది రోల్ అవ్వబోతుంది. సో ఇది ఫస్ట్ బీటా వెర్షన్స్ ఇస్తారని మాట్లాడడం జరిగింది వాట్సాప్ కాన్ఫరెన్స్ లో. సో మేబీ వాట్సాప్ బీటా యూజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ ఫీచర్ అనేది అవైలబుల్ అవుతుంది. సో గ్రూప్ లో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఫేస్బుక్ లో కూడా గ్రూప్ వీడియో కాలింగ్ ఉంది, దానికి పోటీగా వాట్సాప్ వాళ్ళు ఎప్పుడో లాంచ్ చేస్తారని చెప్పారు. సో అది మేబీ నెక్స్ట్ ఒక 10-20 days లో వాట్సాప్ బీటా యూజర్స్ కి రాబోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి లెనోవో, మనకి ఇంతకు ముందు తెలిసింది ఐడియా ప్యాడ్ కదా. సో లెనోవో ఇప్పుడు కొత్తగా థింక్ ప్యాడ్ అనే ల్యాప్టాప్స్ లాంచ్ చేసింది. సో మీరు దాని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా షాక్ అవుతారు. అది 6TB రోమ్, అంటే 6TB వరకు మనం మెమరీ స్టోర్ చేసుకోవచ్చు. ర్యామ్ విషయానికి వస్తే 128GB ర్యామ్. సో ఇది చాలా అంటే చాలా ఎక్కువ, మనం 3-4GB ర్యామ్ యూజ్ చేయడానికి చాలా కష్టపడతాం. అలాంటిది లెనోవో వచ్చి ఏకంగా 128GB ర్యామ్ తో లాంచ్ చేశారు. సో గేమ్స్ కూడా ఇది బాగా వర్క్ అవుతూ ఉంటది. అలానే ఫ్రెండ్స్, దీని వెయిట్ వచ్చేసరికి 2.5K, 15.6 inch డిస్ప్లే తో లాంచ్ అయిపోతున్నారు. అలాగే దీని వెబ్కామ్ వచ్చేసరికి 720 pixel వెబ్కామ్. సో ఒక మంచి ల్యాప్టాప్ లెనోవో నుంచి. అలాగే కొత్తగా కూడా వాళ్ళు ట్రై చేశారు, ఎప్పుడులాగా ఐడియా ప్యాడ్ కాకుండా ఈసారి లీఫ్ ప్యాడ్ టెక్నాలజీతో ల్యాప్టాప్ అనేది లాంచ్ అయిపోతున్నారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డెల్ ఆప్టిప్లెక్స్ డెస్క్టాప్స్, అలానే టవర్స్, AIOS, సో ఇవన్నీ ఇటువంటివన్నీ ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు డెల్ వాళ్ళు. సో అది అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. సో ఈ 3 అనేవి మన ఇండియాలో కొన్ని రోజుల్లోనే రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఆధార్ కార్డ్ ఫేస్ రికగ్నిషన్ ఉంటది. ఆగస్ట్ లోనే మనకి ఫేస్ రికగ్నిషన్ సంబంధించిన ఆధార్ కార్డ్ ఇది స్టార్ట్ అవ్వాలి, బట్ ఇది లేట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి షామి నుంచి, షామి మళ్ళీ చైనాలో 3-axis గింబల్ లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,300. గింబల్ ఏంటో మీకు తెలియకపోతే నా నెక్స్ట్ వీడియో చూడండి, గింబల్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ట్విట్టర్ నుంచి, ట్విట్టర్ ఏంటంటే తన యాప్ ని రీడిజైన్ చేస్తుంది. చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ ఉంటారు కదా. సో ట్విట్టర్ లో అంటే మనకు తెలుసు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ట్విట్టర్ ఫాలో అవుతుంటారు. సో అటువంటి బ్రేకింగ్ న్యూస్ అటువంటివన్నీ ఫస్ట్ రావడానికి, అంటే స్టార్టింగ్ లోనే మన ట్వీట్స్ అనేది కనిపించడం కోసం ట్విట్టర్ యాప్ అనేది మళ్ళీ రీడిజైన్ చేస్తున్నారు. సో ట్విట్టర్ వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. సో మనం ఆ ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయో యాప్ రీడిజైన్ అయితే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి. సో మనకి ఐఫోన్ అనగా ఆండ్రాయిడ్ అనగా ఈ ఆండ్రాయిడ్ వెర్షన్స్ అవనియండి, iOS వెర్షన్స్ అవనియండి, మంచి సెక్యూరిటీతో ఉంటుంది. బట్ ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్స్ లో పోలీసులు అంటే కాప్స్ అనేవాళ్ళు ఈజీగా దాని నుండి ఇన్ఫర్మేషన్ రాబడుతుంటారు. బట్ ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఏం చేశారంటే దానికి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెంచారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాపిల్ సెక్యూరిటీ ఏం చేసిందంటే కాప్స్ కూడా డిటెక్ట్ చేయలేని విధంగా, అంటే కాప్స్ కూడా ఈజీగా ఆ ఫోన్స్ ని అన్లాక్ చేయని విధంగా కొత్త అప్డేట్ అనేది తెచ్చింది. సో ఇది కూడా యాపిల్ నుంచి ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతతో టెక్ న్యూస్ అనేది సమాప్తం. సో ఇవాటికి ఇంతే టెక్ న్యూస్. సో రేపు నుండి ప్రతిరోజు టెక్ న్యూస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఈ టెక్ న్యూస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ టెక్ న్యూస్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, మీ సజెషన్స్ నాకు ఎప్పుడు ఇంపార్టెంట్. సో మీరు కింద కామెంట్ సెక్షన్ లో గుడ్ అండ్ కమెంట్ చేయండి. అలాగే నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందంటే దాని గురించి కూడా కమెంట్ చేయండి అనమాట.
సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇటువంటి గ్యాజెట్ సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన ఏవి మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ బ్యాక్.